హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ముందుగా హెడ్లైన్. కర్ణాటక కోర్ట్ ఆర్డర్స్ లోకాయుక్త ప్రో అగెనిస్ట్ సీఎం. చూడండి, కర్ణాటక కోర్టు ఆర్డర్స్ ఆదేశించింది లోకాయుక్త విచారణకు. లోకాయుక్త ప్రోబ్ అంటే విచారణ. లోకాయుక్త విచారణకు ఆదేశించింది అగెనిస్ట్ సీఎం, అంటే కర్ణాటక సీఎం పై లోకాయుక్త విచారణకు కర్ణాటక కోర్టు ఆదేశించింది. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా హెడ్లైన్ అర్థం చేసుకుంటూ చదవండి. అగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా, ఇక్కడ అగెనిస్ట్ అనేది ప్రిపోజిషన్ గా ఉంటుంది, సీఎం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా. చూడండి, వివరాల్లోకి వెళ్తే, ఏ స్పెషల్ కోర్ట్ ఇన్ బెంగళూరు ఆన్ వెన్స్డే డైరెక్టెడ్ ద లోకాయుక్త పోలీస్ ఇన్ మైసూర్ టు రిజిస్టర్ ఎ క్రిమినల్ కేస్ అగెనిస్ట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అండ్ అదర్స్ ఆన్ ద అలెజ్డ్ ఇల్లీగాలిటీస్ ఇన్ ద అలాట్మెంట్ ఆఫ్ 14 సైట్స్ వర్త్ 50 crore టు హిజ్ వైఫ్ బై ద మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. చూడండి, ఏ స్పెషల్ కోర్ట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు ఇన్ బెంగళూరులో ఆన్ వెన్స్డే. చూడండి, వెన్స్డే అని పలకాలి, ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్, అంటే బుధవారం నాడు వెన్స్డే, డి అనేది సైలెంట్ లెటర్. డైరెక్టెడ్ ఆదేశించింది లేదా నిర్దేశించింది అని కూడా చెప్పొచ్చు. ది లోకాయుక్త పోలీసులను ప్రత్యేకమైనటువంటి కోర్టు బెంగళూరులో ఆదేశించింది లేదా నిర్దేశించింది. ఇన్ మైసూర్లోని లోకాయుక్త పోలీసులను టు రిజిస్టర్ అంటే నమోదు చేయమని. ఏ క్రిమినల్ కేస్, ఒక క్రిమినల్ కేసును నమోదు చేయమని అగెనిస్ట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మైసూరులోని లోకాయుక్త పోలీసులను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. అండ్ మరియు అదర్స్ ఆన్ ద అలెజ్డ్ ఇల్లీగాలిటీస్ ఇన్ ద అలాట్మెంట్ ఆఫ్ 14 సైట్స్ వర్త్ 15 crore టు హిజ్ వైఫ్ బై ద మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. చూడండి, అదర్స్ ముఖ్యమంత్రి మరియు ఇతరులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని. ఆన్ ది అలెజ్డ్ ఇల్లీగాలిటీస్, చూడండి ఇల్లీగాలిటీస్ అంటే అక్రమాలు, అలెజ్డ్ అంటే ఆరోపించబడినటువంటి, అలెజ్డ్ ఇల్లీగాలిటీస్ అంటే ఆరోపించబడిన అక్రమాలకు పాల్పడినందుకు. ఇన్ ద అలాట్మెంట్ ఆఫ్ 14 sites, 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ. అలాట్మెంట్ అంటే కేటాయింపులు, ఆ 14 sites 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ. వర్క్ 56 crore టు హిజ్ వైఫ్ బై ద మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. 56 crore విలువైన 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మైసూరులోని లోకాయుక్త పోలీసులను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. చూడండి, 56 crore టు హిజ్ వైఫ్, 56 crore విలువైన 14 స్థలాలు తన భార్యకు కేటాయించారని అక్రమాలకు పాల్పడ్డారంటూ. బై ద మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అతని భార్యకు 56 crore విలువైన 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మైసూరులోని లోకాయుక్త పోలీసులను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం. మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి.
అలాగే ద కోర్ట్ డైరెక్టెడ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ద లోకాయుక్త పోలీస్ టు ఇన్వోక్ ప్రొవిజన్స్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్ గ్రాబింగ్ అండర్ వేరియస్ లాస్. చూడండి, ద కోర్ట్ డైరెక్టెడ్ అంటే కోర్టు ఆదేశించింది ఎవరిని, ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ద లోకాయుక్త పోలీస్, లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ని కోర్టు ఆదేశించింది టు ఇన్వోక్ ప్రొవిజన్స్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్ గ్రాబింగ్ అండర్ వేరియస్ లా, అంటే వివిధ చట్టాల ప్రకారం అవినీతి నిరోధం, బినామీ ఆస్తుల నిరోధం, భూ కబ్జాలకు సంబంధించినటువంటి నిబంధనలను అమలు చేయాలని లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ను ఆదేశించింది. చూడండి, టు ఇన్వోక్ ప్రొవిజన్స్ అంటే నిబంధనలు అమలు చేయాలని, ప్రొవిజన్స్ అంటే నిబంధనలు, ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ప్రివెన్షన్ అంటే నిరోధం, ఆఫ్ కరప్షన్ అంటే అవినీతి నిరోధించాలని, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీస్ అంటే బినామీ ఆస్తులను నిరోధించాలని, అండ్ మరియు ల్యాండ్ గ్రాబింగ్ అంటే భూ కబ్జాలు ఇలాంటివన్నిటినీ నిరోధించాలని లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ని కోర్టు ఆదేశించింది అండర్ వేరియస్ లాస్ అంటే వివిధ చట్టాల ప్రకారం. అలాగే వైల్ ఎక్సర్సైజింగ్ ఇట్స్ పవర్ అండర్ సెక్షన్ 156(3) ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ద కోర్ట్ డైరెక్టెడ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు సబ్మిట్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. చూడండి, వైల్ అదే సమయంలో ఎక్సర్సైజింగ్ అంటే వినియోగించుకుంటూ ఇట్స్ దాని యొక్క, ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం ఇట్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది, ఇది గమనించాలి. ఇట్స్ పవర్ తన యొక్క అధికారాన్ని వినియోగించుకుంటూ అండర్ సెక్షన్ 156(3) ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 156 కింద తన అధికారాన్ని వినియోగించుకుంటూ ద కోర్ట్ డైరెక్టెడ్, కోర్టు నిర్దేశించింది లేదా ఆదేశించింది ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ సూపరింటెండెంట్ని ఆదేశించింది టు సబ్మిట్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, విచారణ నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. చూడండి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే విచారణ నివేదికను, విచారణ నివేదిక, విచారణ నివేదికను సమర్పించాల్సిందిగా పోలీస్ సూపరింటెండెంట్ను కోర్టు ఆదేశించింది విత్ ఇన్ 3 మంత్స్ అంటే 3 నెలల్లోగా నివేదికను సమర్పించాల్సిందిగా పోలీస్ సూపరింటెండెంట్ కోరింది. సంతోష్ గజానన్ భట్ జడ్జ్ ఆఫ్ ద స్పెషల్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ దట్ డీల్స్ విత్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ ఫార్మర్ అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఇష్యూడ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్డ్ బై సోషల్ యాక్టివిస్ట్ స్నేహమయ్యి కృష్ణ ఆఫ్ మైసూర్ మిస్టర్ సిద్ధరామయ్యస్ వైఫ్ పార్వతి పిఎం హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ అన్ అక్యూస్డ్ ఇన్ ద కంప్లైంట్. చూడండి, సంతోష్ గజానన్ భట్ జడ్జ్ ఆఫ్ ద స్పెషల్ కోర్ట్ సెషన్స్ అంటే ప్రత్యేక సెషన్ కోర్ట్ న్యాయమూర్తి అయినటువంటి సంతోష్ గజానన్ దట్ డీల్స్ విత్ క్రిమినల్ కేసెస్ అగెనిస్ట్ ఫార్మర్ అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలపై క్రిమినల్ కేసులను విచారిస్తున్న ప్రత్యేక సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి సంతోష్ గజానన్ డీల్స్ అంటే డీల్ చేస్తున్నారు విత్ క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసులతో అగెనిస్ట్ వ్యతిరేకంగా ఫార్మర్ అంటే మాజీ అండ్ మరియు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలపై క్రిమినల్ కేసులు విచారిస్తున్న ప్రత్యేక సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి సంతోష్ గజానన్ బట్ ఇష్యూడ్ ద డైరెక్షన్ అనే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్డ్ బై సోషల్ యాక్టివిస్ట్ స్నేహమయ్యి కృష్ణ ఆఫ్ మైసూర్ మైసూరుకు చెందినటువంటి సామాజిక కార్యకర్త స్నేహమయ్యి కృష్ణ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుపై మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలపై క్రిమినల్ కేసులను విచారిస్తున్నటువంటి ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇష్యూడ్ అంటే జారీ చేశారు. ద డైరెక్షన్ అనే ప్రైవేట్ కంప్లైంట్ అంటే ప్రైవేట్ ఫిర్యాదుపై బై సోషల్ యాక్టివిస్ట్ అంటే సామాజిక కార్యకర్త చేత
ఎవరు? స్నేహమై కృష్ణ ఆఫ్ మైసూర్, మైసూర్కు చెందినటువంటి స్నేహమై కృష్ణ. మిస్టర్ సిద్ధరామయ్యస్ వైఫ్ పార్వతి బియ్యం హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ అన్ అక్యూస్డ్ ఇన్ ద కంప్లైంట్. సిద్ధరామయ్య భార్య పార్వతి బియ్యంని ఫిర్యాదులో నిందితురాలుగా చేర్చారు. సిద్ధరామయ్యస్ వైఫ్ అంటే సిద్ధరామయ్య యొక్క భార్య పార్వతి బియ్యం హ్యాస్ బీన్ నేమ్డ్ అంటే చేర్చారు, ఆమె యొక్క పేరును చేర్చారు. ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హ్యాస్ వలే అండ్ అక్యూస్డ్ అంటే నిందితురాలి వలే ఇన్ ద కంప్లైంట్, ఫిర్యాదులో సిద్ధరామయ్య భార్య పార్వతి బియ్యంని ఫిర్యాదులో నిందితురాలిగా చేర్చారు. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.